అనంతపురం సిసిఎస్ టీం వారు ముగ్గురు హౌస్ బ్రేక్ అఫెండర్స్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దాదాపు 8 కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. వీళ్ళ దగ్గర నుంచి 23.5 తులాలు వర్త్ అబౌట్ 12 లక్ష రూపీస్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాం. వీటిలో గంగాధర్ అన్న వ్యక్తి ఇంటర్స్టేట్ అఫెండర్. వీడి మీద 50 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వీడు ఒక 2 అఫెన్సెస్లో అనంతపురం రూరల్ లిమిట్ స్పర్ధల్లో ఇన్వాల్వ్ అనేట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా సుభాష్ అన్న వ్యక్తి 5 కేసెస్ పుత్లూరు, అదేవిధంగా ఎల్లనూరు, తాడిపత్రి రూరల్, బీకే సముద్రం, బి కొత్తపల్లి లిమిట్స్లో అఫెన్స్ చేసినది గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇతని మీద ఆల్రెడీ ఒక 2 కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా పవన్ కుమార్ అన్న వ్యక్తి గుంతకల్ సబ్ డివిజన్స్లో 2 కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. దీంట్లో డిఎస్పి గుంతకల్, డిఎస్పి అనంతపురం రూరల్ వాళ్ళు ఒక టీమ్స్ ఎక్సలెంట్గా పనిచేసినారు. వీళ్ళందరూ కూడా రివార్డ్స్ రాయడం జరుగుతున్నాయి ప్రొఫెషనల్గా. అదేవిధంగా ప్రజలు కూడా పోలీస్ తరపు నుంచి మేం కోరుతున్నది ఏంటంటే, మీరు ఇంట్లో విలువైన వస్తువులని పెట్టొద్దు. ఏది ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్లో కానీ సేఫ్గా ఉంచుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఒకవేళ బయటకు ఎక్కడైనా ఒకరోజు కానీ 2 రోజులు బయట వెళ్తున్నట్టు ఉంటే డైల్ 100 ఆర్ LHMSకి మీరు రిక్వెస్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తూ మీ పరిధుల్లో బీట్స్ కూడా ఆదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.